जॉनी मास्टर को एदुरु देब्ब तगिलिंदी लैंगिक आरोपणल केसुलो रेग्युलर बेल पिटिशन रंगारेड्डी कोर्टु तिरस्करिंचिंदी नेशनल अवार्डु कोसम गतंलो 5 रोजुल पाटु मध्यंतर बेल वच्चिंदी ఇచ్చింది న్యాయస్థానం. అయితే ఈ అవార్డును తాత్కాలికంగా నిలిపివేయడంతో మధ్యంతర బెయిల్ రద్దైంది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆయన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. జానీ మాస్టర్ కు ఎదురు దెబ్బ తగిలింది లైంగిక ఆరోపణల కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ రంగారెడ్డి కోర్టు తిరస్కరించింది నేషనల్ అవార్డు కోసం గతంలో 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం అయితే అవార్డును తాత్కాలికంగా నిలిపివేయడంతో మధ్యంతర బెయిల్ రద్దైంది ఈ నేపథ్యంలో బెయిల్ కోసం జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు దాంతో ఆయన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది రంగారెడ్డి కోర్టు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు రవితేజ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై రంగారెడ్డి జిల్లా కోర్టు విచారణ జరిగింది కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నందున జానీ మాస్టర్ కి బెయిల్ ఇవ్వలేము బెయిల్ మంజూరు చేయలేము అన్నట్టుగా కూడా కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ జానీ మాస్టర్ వేసినటువంటి బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది ఇప్పటికే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ కి బెయిల్ ఇవ్వాలన్నట్టుగా కూడా అనేక సార్లు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది కోర్టు దీనిపైన ముందుగా టెంపరీ బెయిల్ ఇవ్వగా తనకు అవార్డు రావాల్సి ఉందిగా ఆ అవార్డు అందుకోవడం కోసం తమకు బెయిల్ కావాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం కోర్టు 4 రోజుల పాటు టెంపరీ బెయిల్ మంజూరు చేయడము ఆ తర్వాత అవార్డుని రద్దు చేస్తున్నాం అన్నట్టుగా కూడా కమిటీ తరఫున వివరాలు వీరు లేఖను పోలీసులకు కోర్టుకి అందజేయడంతో కోర్టు ఆ 4 రోజుల పాటు ఇచ్చినటువంటి బెయిల్ కూడా రద్దు చేయడంతో మళ్ళీ ముందు బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది ఈ రోజు విచారణకు వచ్చినటువంటి సందర్భంగా కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది ఈ సమయంలో జానీ మాస్టర్ కి బెయిల్ ఇవ్వకూడదు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్నటువంటి కోర్టు ఆ వాదనలు ఏకీభవించి జానీ మాస్టర్ బెయిల్ ని రద్దు చేస్తూ బెయిల్ ఇవ్వలేము అన్నట్టుగా కూడా తిరస్కరించినట్లుగా తెలుస్తోంది ఈ కేసులో ఇప్పటికే అనేక అవినీతి అనేక లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు ఈ కేసులో జానీ మాస్టర్ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనే దానికి సంబంధించి వివరాలతో పాటు మెడికల్ రిపోర్ట్స్ అన్నిటి కూడా ఇప్పటికే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది పోక్సో చట్టం 376 లాంటి రేప్ కేసు జానీ మాస్టర్ పైన నమోదు చేయడం జరిగింది ఇలాంటి కఠినమైనటువంటి సెక్షన్స్ జానీ మాస్టర్ పైన నమోదు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో బెయిల్ ఇవ్వలేము ఈ పోక్సో చట్టంలో ఇంత తొందరగా బెయిల్ ఇవ్వడానికి కుదరదు అంటూ కూడా ధర్మాసనం పిటిషనర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి వెంటనే ఈ బెయిల్ ని తిరస్కరిస్తా ఉన్నాము మరోసారి ప్రయత్నం చేయండి అని కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో జానీ మాస్టర్ కి మళ్ళీ కోర్టులో సుఖేతరైనట్టుగా కనబడతా ఉంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తనకు బెయిల్ కావాలంటూ కూడా కోర్టుని ఆశ్రయించేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పటికే తను చేసినటువంటి తప్పిదాలకు సంబంధించి అమ్మాయి పైన వేధింపులకు సంబంధించి టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించి కోర్టుకి సమర్పించడం జరిగింది అతను ఇతర రాష్ట్రాలకి షూటింగ్ పేరుపై వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ వ్యాన్ లోనే ఈ అమ్మాయి పైన లైంగిక విధింపులకు పాల్పడేవాడు అన్నట్టుగా కూడా పోలీసుల విచారణలో బయటకు వచ్చింది అమ్మాయిని పదే పదే మణికొండలో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్లి పలుసార్లు లైంగిక విధింపులకు పాల్పడడంతో పాటు అనేక సార్లు తన దాడి చేసి మతం మార్చుకోవాలన్నట్టుగా కూడా తనపై ఒత్తిడి తీసుకొచ్చింది జానీ మాస్టర్ భార్య సుమలత అంటూ కూడా ఈ విషయం మీరు కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించింది అతనికి బెయిల్ కావాలన్నట్టుగా కూడా అతను బెయిల్ పిటిషన్ దాఖలు టెంపరీ బెయిల్ ని మంజూరు చేసినప్పటికీ మళ్ళీ ఆ బెయిల్ ని రద్దు చేస్తూ
మీరు వేసినటువంటి పిటిషన్ ని పూర్తి స్థాయిలో తిరస్కరిస్తూ కొట్టివేస్తూ ఈసారి బెయిల్ ఇవ్వలేమంటూ మాత్రం కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.